ఐవిఎస్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మార్కెట్స్ లో ఒకసారిగా అమ్మకాల ఒత్తిడి బాగా ఎక్కువగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ నుంచి వస్తున్న నిరుత్సాహక సంకేతాలకు నేపథ్యంలో మన మార్కెట్స్ లో చాలా వీక్నెస్ మనం చూస్తున్నాం. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఇంటర్నేషనల్ మార్కెట్స్ తో పోలిస్తే, ఎమర్జింగ్ మార్కెట్స్ తో పోలిస్తే మన మార్కెట్స్ కొద్ది గొప్ప బెటర్ అని చెప్పుకోవాలి ఇవాళ. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది యూరోపియన్ మార్కెట్స్, ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా బాగా వీక్ గా ట్రేడ్ అవుతున్నాయి. దశలో డౌ జోన్స్ ఫ్యూచర్స్ ఆల్మోస్ట్ 400 పాయింట్ల దాకా నష్టపోయింది. హ్యాంగ్ సెంగ్ అండ్ షాంఘై కూడా 3% దాకా నష్టపోవడం చూస్తున్నాం. జపనీస్ ఇండెక్స్ అయితే ఏకంగా 4 నెలల కనిష్ట స్థాయికి దిగి వచ్చింది. ఒకసారిగా మళ్ళీ ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో యుఎస్ అండ్ చైనా వార్ టెన్షన్స్ ఎరప్ట్ అయ్యాయి. దాదాపు $200 బిలియన్ చైనీస్ ఇంపోర్ట్స్ పై 10% అదనపు సుంకాన్ని విధించాలని చెప్పి డొనాల్డ్ ట్రంప్ నిన్న రాత్రి వ్యాఖ్యానించడం, దాంతో ఒకసారిగా మళ్ళీ అమెరికన్ మార్కెట్స్ అండ్ చైనీస్ మార్కెట్స్ మధ్య మరొకసారి విభేదాలు పొడచూపాయని చెప్పుకోవాలి, పొడచూపాయి. దీంతో మళ్ళీ అటు చైనా కూడా ఏమాత్రం వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించలేదు. యుఎస్ తో డి అంటే డి అనే స్థాయికి వెళ్ళడం, మళ్ళీ ఇది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో అన్న ఒక ఆందోళన నేపథ్యంలో మోస్ట్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ మార్కెట్స్ అన్ని కూడా పతనం అవుతూ వస్తున్నాయి. మనకు డైరెక్ట్ గా ఇంపాక్ట్ ఉంటుందో ఉండదో ఇప్పటికప్పుడు చెప్పడం కష్టం కానీ, బట్ సెంటిమెంట్ చేంజ్ అయింది, సెనారియో చేంజ్ అవుతున్న నేపథ్యంలో మన మార్కెట్స్ కూడా ఇవాళ బాగా వీక్నెస్ అయితే మనకు కనిపించింది. అండ్ రూపీతో డాలర్ పారిటీ పరంగా చూసుకున్నట్టయితే 68.21 రూపాయల దగ్గర ప్రస్తుతం రూపీ డాలర్ కనిపిస్తుంది. ఒక కీలకమైన లెవెల్ ని కూడా బ్రీచ్ చేసింది, 68 లెవెల్ ని. సో 70 దిశగా మళ్ళీ రూపాయి డాలర్ వెళ్ళడం మనం చూస్తున్నాం. ఇవాళ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ లో బాగా పతనం కనిపిస్తుంది. 1.5 నుంచి 2% దాకా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ లో నష్టపోయాయి. ఆటో, రియాలిటీ, మెటల్ రంగ కౌంటర్స్ లో ఎక్కువగా వీక్నెస్ కనిపిస్తుంది. చాలా స్టాక్స్ లైక్ ప్రికాల్, బటర్ఫ్లై, గంధిమతి, ఫెనోటెక్స్ కెమికల్స్, ఎస్ఎంఎస్ ఫార్మా, పోకర్ణ లాంటి స్టాక్స్ లో 3-4% దాకా, అలాగే హికాల్, ఇండో కౌంట్, సువెన్, అపెక్స్, యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్, అశోక బిల్డ్ కాన్, ఎల్టీ ఫుడ్స్ లాంటి కౌంటర్స్ లో 4-5% దాకా, రెయిన్, అవంతి, గ్రాఫైట్, హెచ్ఈజీ లాంటి స్టాక్స్ లో అబౌవ్ 5% దాకా ఇవాళ వీక్నెస్ చూస్తే, కొన్ని స్టాక్స్ లైక్ ఫుట్ వేర్ రిలేటెడ్ స్టాక్స్ లైక్ లిబర్టీ ఒకటి, ఖాదిమ్ అండ్ బాటా ఇండియా లాంటి స్టాక్స్ లో బయింగ్ ఉంది. అండ్ ఈ స్టాక్స్ 50 వీక్ హై దగ్గర కనిపిస్తున్నాయి. పెద్దగా పతనం అయింది లేదు గత కొద్ది రోజుల్లో ఈ మార్కెట్ లో ఫుట్ వేర్ రిలేటెడ్ స్టాక్స్ అన్ని కూడా. అండ్ పెర్సిస్టెంట్ రాడికో కైతాన్, వక్రంజీ, గేట్వే లాంటి స్టాక్స్ లో కూడా కొద్దిగా బయింగ్ కనిపిస్తుంది. ఇది ఇప్పటిదాకా మార్కెట్ స్నాప్ షాట్ అనలిస్ ఎలాంటి వ్యూ తో అడిగి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. ఒక వీక్నెస్ కనిపిస్తుంది, ఒక దశలో 10,700 పాయింట్ల దిగువ కూడా వస్తుందేమో నిఫ్టీ అనుకున్నాం, బట్ మళ్ళీ అక్కడి నుంచి కొద్దిగా రీబౌండ్ అయ్యి ఒక 15-20 పాయింట్ల దాకా రీబౌండ్ అయి కనిపిస్తుంది మార్కెట్స్ లో. మేబీ ఒక 10,800 దగ్గర రెసిస్టెన్స్ అండ్ 10,700 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్స్ మార్కెట్స్ కి పాయింట్ ఆఫ్ టైమ్ లో ఉన్నట్టు కనిపిస్తున్నాయి. అంటే వాళ్ళ సేదర్ సైడ్ బ్రేక్అౌట్ వచ్చింది దాకా ఈ కన్సల్టేషన్ ఫేస్ కొనసాగుతుంది అనుకోవాలి. ఎగ్జాక్ట్లీ అండి, మనం గత కొద్ది రోజులుగా సేమ్ థింగ్ చెప్తున్నాం. ఈ రోజు సెల్ ఆఫ్ ఇస్ మోస్ట్లీ ఆఫ్ గ్లోబల్ నేచర్ అని చెప్పొచ్చు, బట్ స్టిల్ ఐ థింక్ వీఆర్ డెఫినెట్లీ మచ్ బెటర్ దెన్ గ్లోబల్ అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే ఇఫ్ యూ లుక్ అట్ చైనా మార్కెట్స్ ఆల్మోస్ట్ 2-year low దగ్గర ట్రేడ్ అవుతాం చూస్తున్నాం. అండ్ యుఎస్ ఫ్యూచర్స్ మనం చూస్తే కనుక మీరు ఇందాక చెప్పినట్టు క్లోజ్ టు 370-400 పాయింట్స్ డౌన్ చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో ఆల్మోస్ట్ మనం వీ షుడ్ హావ్ డౌన్ బై 1.5%, అంటే క్లోజ్ టు అబౌట్ 130-140 పాయింట్స్ కింద ఉండాల్సింది. బట్ స్టిల్ వీఆర్ ఓన్లీ 65 పాయింట్స్ డౌన్ అని, ఇట్స్ ఎ గుడ్ సైన్ యాక్చువల్లీ. అంటే ఇక్కడ మనకేం సూచిస్తుందంటే కొంచెం మార్కెట్స్ సపోర్ట్ పాయింట్స్ దగ్గర ఐ థింక్ దేర్ ఇస్ సమ్ బయింగ్ ఇంట్రెస్ట్ అని మనకు సూచిస్తుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ ఏవైతే పడ్డాయో ప్రాబ్లీ 4-5% పడినా కూడా వాటిలో వాల్యూమ్స్ అవటం మనం చూడట్లేదు. సో ఐ థింక్ దేర్ ఇస్ నో ఇంట్రెస్ట్ ఇన్ ద మార్కెట్ లాగా కనిపిస్తుంది. బికాస్ ఆఫ్ నో ఇంట్రెస్ట్ మేబీ కొద్ది సెల్ ఆఫ్ వచ్చినా కూడా కొద్ది స్టీపర్ కరెక్షన్స్ మనం మార్కెట్ లో రావడం చూస్తున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ రెయిన్ ల్యాండ్ స్టాక్స్ లో మనం చూస్తే కనుక నాట్ ఈవెన్ 10 లాక్స్ వాల్యూమ్ అయింది ఇప్పటి వరకు. సో జనరలీ దాని 30-40 లాక్స్ పర్ డే వాల్యూమ్ అయ్యే కైండ్ ఆఫ్ కౌంటర్ అది. అలానే మోస్ట్ ఆఫ్ ద స్టాక్ గ్రాఫైట్ గానీ, హెచ్ఈజీ గానీ, ఏవైతే ప్రాబ్లీ ట్రేడర్స్ స్టాక్స్ ఉన్నాయో వాటిలో ఎక్కువ వాల్యూమ్ చూడట్లేదు. బట్ అగైన్ వీ హావ్ టు గో బై చార్ట్స్ అండి. 10,731 ఇన్ కేస్ దాని కింద 1 or 2 డేస్ క్లోజ్ అయింది అంటే కనుక ప్రాబ్లీ వీఆర్ డెఫినెట్లీ హెడింగ్ డౌన్. అండ్ స్వింగ్ లో ఏదైతే ఉందో 10,550 దగ్గర ప్రాబ్లీ ఐ థింక్ అక్కడ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. మేబీ ఐ థింక్ నెక్స్ట్ 1 వీక్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి మేబీ సైడ్ వేస్ ఉండే ఛాన్సే ఎక్కువ ఉంది మార్కెట్ లో. బట్ డెఫినెట్ గా రేంజ్ అనేది కొద్దిగా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సే ఎక్కువ కనిపిస్తుంది. ఐ థింక్ 10,680 నుంచి 10,800 మధ్యలో రేంజ్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బట్ అగైన్ రిస్క్ టేకర్స్ ఎవరైతే ఉంటారో స్టిల్ బై ఆన్ డిప్స్ గానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీఆర్ ఇన్ డిమాండ్ జోన్. సో ఇక్కడ నుంచి 30 పాయింట్స్ స్టాప్ లాస్ స్ట్రిక్ట్ గా పెట్టుకుంటే బై ఆన్ డిప్స్ గానే ఈ స్టేజ్ లో కూడా మనం చెప్తాం. బట్ కంపల్సరీ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి ఇన్ కేస్ మార్కెట్ లో పుల్ బ్యాక్ వచ్చింది అంటే కనుక.
ప్రాబ్లీ 60 to 80 ఆర్ మేబీ 100 పాయింట్స్ కూడా అప్ సైడ్ వెళ్లే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ మనం చూస్తే కనుక ప్రాబ్లీ స్వింగ్ లో ఏదైతే ఉందో అక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది 26069 అనేది. సో వీఆర్ ఆల్మోస్ట్ 200 to 250 పాయింట్స్ అవే ఫ్రమ్ దాట్. మేబీ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ స్టేజ్ లో బై ఆన్ డిప్స్ గానే చెప్పుకుంటాం. బిలో 26,000 కింద స్టాప్ లాస్ కంపల్సరీగా పెట్టుకోవాలి. ఇన్ కేస్ మార్కెట్ లో పుల్ బ్యాక్ వచ్చింది అంటే కనుక 300 to 350 పాయింట్స్ అప్ సైడ్ పొటెన్షియల్ ఎక్కువ కనిపిస్తుంది. ఓకే, అండ్ ఇవాళ బ్యాంక్ నిఫ్టీ కూడా వీక్నెస్ వీక్ గా కనిపిస్తుంది. ఫార్మా ప్యాక్ లో ప్రాఫిట్ బుకింగ్ చూస్తున్నాము. ఒక్క సెక్టర్ ఇవాళ ఏదైనా ఉందంటే కొద్దిగా ఫుట్ వేర్ రిలేటెడ్ స్టాక్స్ లో మాత్రమే బయింగ్ వస్తుంది. అదర్ దాన్ ఏదైనా బయింగ్ ఆపర్చునిటీస్ ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో కనిపిస్తున్నాయి ట్రేడింగ్ పర్పస్ కి? అంటే ఒకటండి, ఇక్కడ మనం క్లియర్ గా ఏంటంటే ఇండస్ట్రీస్ ని చూసి మనం బయింగ్ వెళ్ళడం అనేది కరెక్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే ఇండస్ట్రీస్ పరంగా ఈవెన్ ఈ రోజు ఫాల్ ని మనం చూసుకున్నా కూడా కంఫర్టబుల్ జోన్ లోనే ఉన్నాయి. అటు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా పెద్ద క్రాక్ అనేది లేదు. అయితే స్టాక్స్ మాత్రం చూడాలి మనం, ఎందుకంటే మెజారిటీ స్టాక్స్ డిక్లైన్స్ లో ఉన్నాయి. అది ఒక మనం ఎప్పుడు కూడా అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చూసుకోవాలి. ఎందుకంటే చాలా స్టాక్స్ ఎక్కువగా ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఈవెన్ షార్ట్ టర్మ్ పొజిషన్ తీసుకునే వాళ్ళు వాళ్ళంతా కూడా ఎక్కువ మెజారిటీగా మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ లోనే ఉంటుంటారు. కాబట్టి ఓవరాల్ గా ట్రెండ్ గా చూసుకుంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో ఇంకా వీక్నెస్ అనేది ఉంది. ఈ రోజు డిక్లైన్ చూసుకుంటే 1200 డిక్లైన్స్ ఎన్ఎస్సీలు, అదేవిధంగా అడ్వాన్సెస్ 277 ఎంత సెల్లింగ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే మార్కెట్స్ పరంగా పెద్దగా మనకి పట్టలేదు నిఫ్టీ పరంగా ఇంతకుముందు అనుకున్నట్టుగా. కాకపోతే ఏంటంటే ఒకవేళ బయ్యింగ్ మీరు అడిగినట్టుగా పొజిషన్ తీసుకోవాలి అంటే ఏవైతే స్ట్రాంగ్ స్టాక్స్ ఉన్నాయో ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్ వాటిలోనే వెళ్ళమని చెప్తాను. లైక్ హెచ్డిఎఫ్సీ ఒకటి, ఎవరి డిప్లో పై ఐసిఐసిఐ బ్యాంక్ మనకి ఇంటర్డైలో సెల్లింగ్ ఇచ్చాం. బట్ ఓవరాల్ గా ఎవరి డిప్లో మాత్రం ఇది కూడా బై అని చెప్తాను. అదేవిధంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకటి ఆల్రెడీ ఈ రోజు డిప్ వచ్చింది, ఇంకొక డిప్ వచ్చినప్పుడు బై అని చెప్తాను. ఇట్లా స్టాక్ స్పెసిఫిక్ గా వెళ్ళమంటాను. దీంతోపాటు ఫార్మా స్టాక్స్ అండి, మెజారిటీ ఫార్మా స్టాక్స్ అన్ని కూడా అప్టెండ్ లో ఉన్నాయి. వాటిలో షార్ట్ టర్మ్ ట్రెండ్ కి షార్ట్ టర్మ్ పొజిషన్స్ తీసుకోమంటాను. అయితే మిగతా ఇప్పుడు చెప్పిన సెక్టార్ స్టాక్స్ కాకుండా మిగతా స్టాక్స్ అన్ని కూడా ఎక్కువ 90% స్టాక్స్ అన్ని కూడా ఎఫ్ఎండ్ఓ స్టాక్స్ కూడా చాలా వరకు సెల్ అండ్ ర్యాలీస్ ధోరణిలో ఉన్నాయి. కాబట్టి అటువంటి స్టాక్స్ అన్ని కూడా చాలా వరకు ర్యాలీ వచ్చినప్పుడు సెల్ చేయమంటాను. మరి ముఖ్యంగా మెటల్స్ చెందిన స్టాక్స్ తర్వాత హై బీటా స్టాక్స్ లైక్ డిఎల్ఎఫ్ లాంటిది, ఈవెన్ రిలయన్స్ ఇన్ఫ్రా లాంటి స్టాక్స్ లో కూడా హైయర్ లెవెల్స్ కి వచ్చినప్పుడు అలా కూడా సెల్ చేయమంటాను. ఓవరాల్ గా మార్కెట్స్ ఈ రోజు క్లోజింగ్ అంటే మిగతా గ్లోబల్ మార్కెట్స్ తో కంపేర్ చేసుకుంటే మనది పర్లేదు. మళ్ళీ బౌన్స్ బ్యాక్ కావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. బట్ రానో రోజుల్లో మార్కెట్ ఇదే విధంగా ఉండొచ్చు, ఒక రేంజ్ లో ఉండొచ్చు. బట్ ఆ రేంజ్ అనేది 10,600 నుంచి 10,880 లెవెల్స్ అంటే ఒక 300 పాయింట్స్ రేంజ్ లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ బెట్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది స్టాక్స్ లో ఇండెక్స్ లో గానీ? సో ముఖ్యంగా మనకు ఈ మార్కెట్ ఓవరాల్ గా ఒక బేరిష్ బయాస్డ్ గా మూమెంటం అనేది కనిపిస్తూ వస్తుంది. సో నిఫ్టీ ఒక కీలకమైన సపోర్ట్ లెవెల్ దగ్గరలో ట్రేడ్ అవుతూ వస్తుంది. సో ఇంపార్టెంట్ గా మనకి 10,700 అనేది చెప్పుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఒక్కసారి దాన్ని బ్రేక్ డౌన్ చేయడం అంటూ జరిగితే ఒక ఫ్రీ ఫాల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ముఖ్యంగా మనకి ఇక ఇన్ని రోజులుగా నిఫ్టీని నిలబెట్టిన హెవీ వెయిట్స్ ఏదైతే ఉన్నాయో రిలయన్స్ లాంటి స్టాక్స్ లో కూడా ఈ రోజు మనం సెల్ ఆఫ్ రావడం అనేది గమనించవచ్చు. సో ఇలాంటి మార్కెట్ కండిషన్స్ లో ఫ్యూచర్స్ లో షార్ట్ సెల్లింగ్ కి అనుకూలంగానే ఎక్కువగా ఉన్నాయి. సో లాంగ్ పొజిషన్స్ తీసుకోవడానికి అనుకూలంగా లేవు. సో ముఖ్యంగా మనకి ఇండస్ఇండ్ బ్యాంక్ గానీ యాక్సిస్ బ్యాంక్ ఇలాంటి స్టాక్స్ లో ఒక డౌన్ సైడ్ బయాస్ గా షార్ట్ సెల్ చేసుకోవచ్చు. ఒక మనకి ఒక కీలకమైన సపోర్ట్ ఎక్కడైతే స్టాప్స్ షార్ట్ సెల్ తీసుకుంటారో కొద్దిగా స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తూ పొజిషనల్ షార్ట్ సెల్లింగ్ కి మనకి డౌన్ సైడ్ టార్గెట్స్ కోసం పొజిషన్ తీసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి ఆటో సెక్టర్ లో మారుతి అండ్ బజాజ్ ఆటో అవి రెండు కూడా ఒక ఇంకా డౌన్ సైడ్ మూమెంటం అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ మారుతి బజాజ్ ఆటో ఇండస్ఇండ్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ లో షార్ట్ సెల్లింగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు. తీసుకోమంటారా ఈ ఆఫర్ సేల్ కంప్లీట్ అయినా తీసుకోమంటారా? బైబ్యాక్ ఆఫర్ ఉంది కదా, అది తీసుకోమంటారా చెప్పండి సార్? ఒకటండి, టీసీఎస్ బైబ్యాక్ ఆఫర్ ఓకే అండి. దానికి మీరు అంటే నేను కూడా ఏంటంటే ఇప్పుడు అవసరం లేదనిపిస్తుంది, కొంచెం వెయిట్ చేయడం బెటర్ అనిపిస్తుంది. వెయిట్ చేయండి, ఈవెన్ ఆఫర్ ఫర్ సేల్ ఆఫర్ బైబ్యాక్ ఆఫర్ అనేది
అది కూడా పెద్ద మామూలు రీటైల్ ఇన్వెస్టర్స్ కి పెద్దగా దానివల్ల అంటే ఇంటర్నల్ గా మనం బాగా స్టడీ చేస్తే నార్మల్ ఇన్వెస్టర్స్ కి అది పెద్ద బెనిఫిట్ కాదండి, అంటే బెనిఫిట్ కాదంటే పెద్దగా అవకాశాలు లేవు కాబట్టి దాన్ని వదిలేసేయండి. ఓవరాల్ గా స్టాక్ అయితే బాగా పెరిగి మధ్యకాలం హైలో ఉంది కాబట్టి కొంచెం వెయిట్ చేయండి, కొంచెం కరెక్షన్స్ అనేది వీటిలో కూడా ఈవెన్ మన ఐటీ కంపెనీస్ లో కూడా రావడానికి అవకాశం ఉంది. ఈ రోజు చూసుకుంటే ఇన్ఫోసిస్ ఒక కొంచెం కరెక్షన్ లో వచ్చింది కాబట్టి కొంచెం వెయిట్ చేసి కరెక్షన్స్ లో మీరు కొనుక్కోమని చెప్తాను. మెయిల్స్ కూడా మనం తీసుకుందాం. లీలా ఫణి అడుగుతున్నారు, గ్రీన్ ప్లే ఇండస్ట్రీస్ అన్న స్టాక్ ని లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చు ఇప్పుడు? గ్రీన్ ప్లే ఇండస్ట్రీస్ ఐ థింక్ వెరీ లాంగ్ టర్మ్ అయితే ఎస్ అనే చెప్పొచ్చు అండి. బేసికలీ స్టాక్ కరెక్షన్ కూడా మంచి కరెక్షన్ కూడా రావడం చూస్తున్నాం, 401 నుంచి క్లోజ్ టు 240 దాకా పడింది. సో నా ఉద్దేశంలో ఈ క్యాన్ అండి, బట్ ఓన్లీ థింగ్ ఏ ప్రైస్ పాయింట్ వరకు తీసుకుంటారు ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. అండ్ హరీగా కొనాల్సిన అవసరం అయితే కనపడలేదు చార్ట్స్ పరంగా. నా ఉద్దేశంలో 200 నుంచి 270-280 మధ్యలో డెఫినెట్లీ టైం స్పెండ్ చేసే కైండ్ ఆఫ్ స్టాక్ ఇది. సో 240 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, మేబీ 240 నుంచి 200 మధ్యలో అక్యూములేట్ చేయమని చెప్తున్నారు. 2-3 ప్రైస్ పాయింట్స్ పెట్టుకుని గ్రీన్ ప్లాన్. హలో హలో చెప్పండి సార్, మీ పేరు? సార్ నర్సరాపేట నుంచి మాట్లాడుతున్నాను, నేను కళ్యాణ్ చౌదరి మాట్లాడుతున్నాను. కళ్యాణ్ గారు, ఇప్పుడు బంధన్ బ్యాంక్ ఒక 5 ఇయర్స్ హోల్డింగ్ కి కొనుక్కోవచ్చు అండి ఈ రేట్లో? బంధన్ బ్యాంక్ 5 ఇయర్స్ టైం హోరిజన్ కోసం ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కూడా బంధన్ బ్యాంక్, ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇలాంటి కొద్దిగా ఎన్బిఎఫ్సి అండ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కోసం బెట్ చేస్తున్నాయి బాగా. ఈ టైంలో బంధన్ బ్యాంక్ పిక్ చేసుకోవచ్చా? ఐ థింక్ ప్రూవెన్ నేమ్స్ తో ఉంటాం, ఇట్స్ అ గుడ్ ఐడియా అండి. బంధన్ బ్యాంక్ ఇస్ అ ప్రెటీ న్యూ బ్యాంక్, కొత్తగా లిస్ట్ అయిన స్టాక్. సో దాని బదులు ఐ థింక్ ఫ్రంట్ లైన్ లో ఉంటే ఇట్స్ అ గుడ్ ఐడియా, ఎందుకంటే మీరు 5 ఇయర్స్ అంటున్నారు. మేబీ కోటక్ లాంటి స్టాక్స్ మీరు తీసుకుంటే కనుక ఇన్ కేసు మిడ్ క్యాప్స్ అవుట్ పర్ఫార్మెన్స్ ఉంటే బంధన్ బ్యాంక్ 20% సీఏజీఆర్ ఇవ్వచ్చు, బట్ కోటక్ కూడా 15 కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఇస్తుంది. సో ఇఫ్ యూ వాంట్ టు బెట్ ఆన్ ప్రైవేట్ బ్యాంక్స్, నా ఉద్దేశంలో ఇట్ షుడ్ బి విత్ ద ప్రూవెన్ బ్యాంక్స్ అండి, లైక్ కోటక్ గానీ, HDFC గానీ, ఆర్ మేబీ ఇండస్ ఇండి, మూడు బ్యాంక్స్ చూస్ చేసుకోమని చెప్తాను. మేబీ బంధన్ కొద్దిగా రిస్కీ బెట్ అవుతుంది లాంగ్ టర్మ్స్ లో. మరొక కాల్ ఉన్నారు, హలో హలో చెప్పండి సార్. హలో హలో చెప్పండి, క్వశ్చన్ అడగండి. ఆర్ఈసి మీరేం తీసుకున్నారా, ఇంకా యాడ్ చేసుకుందాం అనుకుంటున్నారా, ఇంకా ఫ్రెష్ చేద్దాం? ఒక ఎంతకాలం హోల్డ్ చేయగలరు? సో ఆర్ఈసి మనకి రీసెంట్ గా ఒక రీసెంట్ టాప్ 220 నుంచి కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ లోనే కంటిన్యూ అవుతూ వస్తుందండి. రీసెంట్ గా మనకి ఒక కీలకమైన సపోర్ట్ ని కూడా బ్రేక్ డౌన్ చేయడం అనేది చూసాం కాబట్టి ప్రజెంట్ లెవెల్స్ లో దీంట్లో ఫ్రెష్ పొజిషన్ తీసుకోవడం అనేది కొంచెం రిస్కీ అని చెప్పొచ్చు. సో మీరు ప్రజెంట్ కొద్దిగా ఆగాలండి, ఆగిన తర్వాత కరెక్షన్స్ లో మీరు అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయొచ్చు. సో ఎవ్రీ 10-15% కరెక్షన్ వచ్చినప్పుడు కొద్ది కొద్దిగా అక్యుములేట్ చేసుకోండి, అది కూడా మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇన్వెస్ట్మెంట్ హోల్డ్ చేయగలిగితేనే దీంట్లో పొజిషన్ అనేది సజెస్టబుల్ అండి. సూర్యప్రకాష్ రావు అడుగుతున్నారు, రేమా 955 లో బ్యాంక్ ఆఫ్ బరోడా 128 లో కొన్నారట, ఇంకా యాడ్ చేసుకుందాం అనుకుంటున్నారట, చేసుకోవచ్చా? ఐ థింక్ రేమాండ్ యూ షుడ్ వెయిట్ అండి, ఎందుకంటే ఆల్మోస్ట్ 200 మూవింగ్ యావరేజ్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఆల్రెడీ మీరు కొన్న అన్నారు 950 లో, ఇట్స్ దేర్ ఆల్మోస్ట్, అక్కడే ఉంది కాబట్టి మేబీ స్టీపర్ కరెక్షన్స్ వస్తే యూ కెన్ యాడ్. నా ఉద్దేశంలో రేమాండ్ 942 కనుక బ్రీచ్ అయింది అంటే కనుక క్లోజ్ టు 900-890 వచ్చే ఛాన్స్ ఉంది, అక్కడ సెకండ్ ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోవచ్చు. ఇలాంటి మార్కెట్స్ లో ప్రాబ్లమ్ 10% కరెక్షన్ లోనే సెకండ్ ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి. అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఇట్స్ ఎ క్లియర్లీ అవైడబుల్ స్టాక్ అండి, యావరేజ్ మాత్రం డెఫినెట్లీ వద్దనే చెప్తాను. ఇన్ కేసు పిఎస్యూ బ్యాంక్స్ లో ఏదైనా గుడ్ న్యూస్ వచ్చి పుల్ బ్యాక్ వచ్చి ఇది కనుక 148 అంటే ఇక్కడ నుంచి 20 రూపీస్ పెరిగితే లాస్ అన్నా కూడా ఎగ్జిట్ అవ్వమని నా సజెషన్. మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్ట్. మరో కాల్ ఉన్నారు, మహేష్. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి, చెప్పండి. సార్ ఇప్పుడు లాంగ్ టర్మ్ అశోక్ లేండ్ అని పెట్టుకోవచ్చు సార్? అశోక్ లేండ్ బోరోసిల్. అశోక్ లేలాండ్ బోరోసిల్ ఫ్రెష్ గా తీసుకుందాం అనుకుంటున్నారా? అవును సార్. అశోక్ లేలాండ్ అండ్ బోరోసిల్ అండి, అశోక్ లేలాండ్ ఫ్రెష్ గా తీసుకోవచ్చు అండి. అయితే మీరు కొంచెం ఆ ప్రైస్ కరెక్షన్ కోసం వెయిట్ చేయమంటారండి, ఎందుకంటే ఈ స్టాక్ గాని చూసుకుంటే ఈ మధ్య కొంచెం అవుట్ పర్ఫార్మ్ చేసింది,
100 లెవెల్స్ నుంచి కూడా 160 క్లోజర్ గా అక్కడ 157 ఆ లెవెల్ దాకా వెళ్లి అక్కడ నుంచి రివర్స్ అయ్యింది. అయితే 136 కి వచ్చి మళ్ళీ 145-147 దాకా వచ్చి మళ్ళీ అక్కడ నుంచి కూడా రివర్స్ అయింది కాబట్టి ఇప్పుడు కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉంది. 140 అనేది సపోర్ట్ జోన్, దాని బిలో ఉంది కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. ప్రైస్ కరెక్షన్ అనేది కొంత రావచ్చు, బట్ ఇన్వెస్ట్మెంట్ కి మాత్రం మంచి స్టాక్ ని సెలెక్ట్ చేస్తున్నారు, మీరు కొనుక్కోమని చెప్తాను. కొంచెం కొంచెం అంటే మీరు బల్క్ గా ఇన్వెస్ట్ చేయకుండా కొంత ఇన్వెస్ట్ చేయండి ఇప్పుడు. తర్వాత బోరోసిల్ గ్లాస్ గురించి అడిగారండి, ఇది చాలా స్ట్రాంగ్ గా పెరుగుతూ ఉన్న స్టాక్, ఒకవైపు మార్కెట్ పడుతుంటే మరోవైపు ఇదిగాని చూసుకుంటే కంటిన్యూగా పెరుగుతూ ఉందండి. ఈ రోజు కూడా చూసుకుంటే 17% ఈ స్టాక్ లో మనకి మూవ్ చూసాము. ఇది కూడా బాగా ఓవర్ బాట్ లో ఉంది, అయినా సరే అంటే అటు టెక్నికల్ గా స్ట్రాంగ్ ఉంది, అటు ఫండమెంటల్స్ కూడా బాగానే ఉన్నాయండి. ఇదేంటంటే ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ గా మీరు పరిగణించాల్సి ఉంటుంది. రేపొద్దున ఈవెన్ మార్కెట్ పెరిగినా కూడా పెరగకపోవచ్చు, కాబట్టి దీని ట్రెండ్ అనేది డిఫరెంట్ గా ఉంటుందండి. బట్ ఓవరాల్ గా ఏంటంటే మీరు దీన్ని బై చేసుకోవచ్చు, కరెక్షన్స్ లో మాత్రమే బై చేసుకోండి. మదనపల్లి నుంచి శ్రీధర్ నమస్కారం అండి, చెప్పండి సార్. మాకి సెయింట్ గోపింగ్ ప్రెస్టీజ్ ఎస్టేట్ కేశవరం ఇండస్ట్రీస్ గురించి తీసాము, 100,000 తీసాము. ఓకే, మాకు దాని గురించి క్లాస్ చేసుకోమంటారా ఆయన, చెప్పాలి సార్. సెయింట్ గోపింగ్ ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ఇంకో స్టాక్ అండి, కేశవరం ఇండస్ట్రీస్. ఐ థింక్ ప్రెస్టీజ్ ఇండస్ట్రీస్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ఐ థింక్ యూ కెన్ హోల్డ్ అండి స్టాక్, ఎందుకంటే ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ద కరెక్షన్ అయిపోయింది. 356 నుంచి 221 దాకా వచ్చి 267 దాకా పెరగడం చూస్తున్నాం. మేబీ 2 ఇయర్ వ్యూ ఉంటే డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను. అండ్ సెన్ గోపిన్ ఇట్స్ బిఎస్సి లిస్టెడ్ స్టాక్ అండి, ఐ థింక్ గ్లాస్ స్పేస్ లో స్పెషాలిటీ గ్లాస్ లో దే ఆర్ నెంబర్ వన్ వాళ్ళ ప్రోడక్ట్ లో. సో అలాంటి స్టాక్ ఇట్స్ నిష్ కంపెనీ కాబట్టి డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను. అండ్ కేశవరం ఇట్స్ సిమెంట్ స్పేస్ అండి, నా ఉద్దేశంలో సిమెంట్ ఈస్ నాట్ పర్ఫార్మింగ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, బట్ మీకు ఏమాత్రం ఆపర్చునిటీ వచ్చింది 120 దగ్గరకు వస్తే కనుక ఒకసారి కేశవరం ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. కే విమార్ట్ లో సడన్ స్పైక్ మనకు కనిపిస్తుంది, స్టాక్ ఏకంగా ఇంతటి వీక్ మార్కెట్ లో కూడా 14% పెరిగింది. 2792 ఇంకా ఎన్ఎస్ లేదు, 2799 అంటే ఆల్మోస్ట్ 2800 రూపీస్ ఇవాళ 52 వీక్ హై కూడా టచ్ చేసింది. చాలా వాల్యూమ్స్ తో ఈ స్టాక్ పెరుగుతుంది, డీసెంట్ సెట్ ఆఫ్ రిటర్న్స్ ని అండ్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ని మధ్యకాలంలో విమార్ట్ ఇవ్వడం మనం చూస్తున్నాము. మోస్ట్ ఆఫ్ ది పీవైట్ మెంబర్స్ అందరూ కూడా దీన్ని అక్యుమిలేట్ చేసుకుని ది మైట్ హావ్ మేడ్ హ్యూజ్ సమ్ అండి. అండ్ జగన్ అడుగుతున్నారు, వేదాంత 247 లో తీసుకున్నారట హోల్డ్ ఆర్ ఎగ్జిట్, మేబీ ట్రేడింగ్ పొజిషన్ లో తీసుకున్నట్టున్నారు. 247 డెఫినెట్లీ పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయాలండి, ఎందుకంటే కంటిన్యూస్లీ డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ అది. వేదాంత చూస్తే కనుక 224 ఆల్రెడీ 20-25 రూపీస్ లాస్ లో ఉన్నారు. ఐ థింక్ 237 వాజ్ అ స్టాప్ లాస్ మీరు 245 లో ఉన్నప్పుడు, ఎందుకంటే ఎప్పుడైతే లోవర్ లాస్ బ్రీచ్ అవుతుందో ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇన్ కేసు యూఆర్ లక్కీ ప్రాబ్లీ మీ ప్రైస్ వచ్చే ఛాన్స్ ఉందండి, ఎందుకంటే 247 ఈస్ 20-day మూవింగ్ యావరేజ్ కాబట్టి. బట్ అగైన్ ట్రేడింగ్ పొజిషన్ కాబట్టి షుడ్ హావ్ ఎ స్టాప్ లాస్ క్లోజ్ బిలో 217. 217 ఇస్ మే 2017 లో, సో డెఫినెట్లీ అది కట్ అయిందంటే ఫర్దర్ డౌన్ సైడ్ అవుతుంది కాబట్టి ఐ థింక్ యూ షుడ్ స్టాప్ యువర్ ట్రేడ్. తాడేపల్లి గూడెం నుంచి భాస్కర్ మరొకరు చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ అలాగే సార్, సార్ బాలగారు షోకి రావట్లేదు ఎందువల్లంటారు? బాలగారు సార్ లుపిన్ లుపిన్ టెక్నికల్ ఓకే. ఫస్ట్ బాలగారికి చిన్న యాక్సిడెంట్ అయిందండి, కోలుకుంటున్నారు, త్వరలో మేబీ నెక్స్ట్ మంత్ ఆయన మళ్ళీ మన షోకి హాజరు కావచ్చు, ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు బాలగారు. రెడ్డిస్ లుపిన్ నాట్కో టెక్నికల్ లెవెల్స్ ఐ థింక్ మీరు ఎంట్రీ పాయింట్ ఇస్ ఓన్లీ 200-day మూవింగ్ యావరేజ్ అండి, డాక్టర్ రెడ్డి మనం కన్సర్న్ అవుతాయి కనుక. సో ఈ స్టాక్ ని మనం గమనిస్తే కనుక 1973 నుంచి 2490 దాకా మనం పెరగటం చేసాం. నిన్న ఒక బ్యాడ్ న్యూస్ వచ్చినప్పటికీ ఐ థింక్ నెగటివ్ రియాక్షన్ రాలేదు స్టాక్ లో, సో డెఫినెట్లీ స్ట్రెంగ్త్ ఉందని మనకి తెలుస్తుంది చార్ట్స్ పరంగా. బట్ అగైన్ ఎంట్రీ పాయింట్ వుడ్ బి ఓన్లీ 2244, అంటే ఆల్మోస్ట్ 130-140 పాయింట్స్ పడితేనే మీకు ఎంట్రీ పాయింట్ ఉంది, అక్కడ ఐ థింక్ యూ షుడ్ బై డెఫినెట్లీ. అండ్ లుపిన్ విషయానికి వస్తే కనుక 2 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవాలండి, నా ఉద్దేశంలో 895 నుంచి 852 మధ్యలో. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 900 ఉంది కరెంట్ మార్కెట్ ప్రైస్, ఇంకో 7-8 రూపీస్ పడితే కనుక ఫస్ట్ ప్రైస్ పాయింట్, అండ్ అక్కడ నుంచి ఒక 40 రూపీస్ పడితే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్. నాట్కో ప్రాబ్లీ 200-day మూవింగ్ యావరేజ్ కిందనే ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది, సో దీనికి బ్రేక్అవుట్ అనేది రాలేదు క్లియర్ బ్రేక్అవుట్ అనేది. బట్ ఐ థింక్ నాట్ టు మిస్ అవుట్ 830 నుంచి 790 మధ్యలో 40 పాయింట్స్ కింద 2-3 ప్రైస్ పాయింట్స్ నాట్కో కూడా చూస్ చేసుకోవచ్చు. బట్ ఈ మూడు స్టాక్స్ కూడా మీరు ఫార్మా చూస్ చేస్తున్నారు కాబట్టి అట్లీస్ట్ 1 ఇయర్ టైం ఫ్రేమ్ ఉండాలి మీకు.
అండ్ చాలా మెయిల్స్ రెయిన్ గురించి కూడా అడుగుతున్నారు. మోహన్ రాజు అండ్ ప్రసాద్ అండ్ స్టాక్స్ రెయిన్ పడుతుంది, యావరేజ్ చేసుకోవచ్చా అని. అంటే ఒకటండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ప్రతి లెవెల్లో కూడా చెప్తూనే ఉన్నాము, యావరేజింగ్ వద్దని చెప్తూనే ఉన్నాము. అండి ఇది పెరిగిన విధానం కానీ చూస్తే, ఒక టైంలో ఇది 30-40 రూపీస్ ఉండేదండి 2 ఇయర్స్ బ్యాక్. అక్కడ నుంచి 120 దగ్గర చాలా ఫాస్ట్ గా వచ్చింది. మళ్ళీ కొన్ని రోజులు 120 నుంచి కన్సాలిడేట్ అయ్యి 120 నుంచి ర్యాలీ స్టార్ట్ అయితే 475 నాన్ స్టాప్ ర్యాలీ చూసాము. కాబట్టి ఇప్పుడు మనకి ఒక హై నుంచి 475 నుంచి ఇప్పుడు 200 విలువ వచ్చింది. నెక్స్ట్ 180 అనేది ఒక లెవెల్ అండి, అది కూడా కట్ అయితే 144 లెవెల్స్ కూడా టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. బట్ ఓవరాల్ గా ట్రెండ్ మార్కెట్ ట్రెండ్ బాగా లేదు కాబట్టి, అంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో అంత ఎంకరేజ్ ట్రెండ్ లేదు కాబట్టి ఇప్పుడే మీరు యావరేజ్ చేయకండి, ఉన్న పొజిషన్స్ హోల్డ్ చేయండి. యావరేజింగ్ అనేది మనం కొంచెం వెయిట్ చేయడం బెటర్ అనిపిస్తుంది. రాఘవేష్ అడుగుతున్నారు, హారిసన్ మలయాళం 104,000 షేర్స్ తీసుకున్నారట, షార్ట్ టర్మ్ లెవెల్స్ అయినా సజెస్ట్ చేస్తారు హారిసన్ మలయాళం? హారిసన్ మలయాళం విషయానికి వస్తే ఇది చాలా స్టడీగా ఉన్న స్టాక్ అండి. ఇది అంటే స్టడీగా ఇన్ ద సెన్స్ రీసెంట్ లోస్ నుంచి బాగా పెరిగిన స్టాక్ అని కూడా చెప్పొచ్చు. ప్రస్తుతానికి అయితే ఇది ఈ నేను కూడా 120 అంటే న్యూ హైస్ ని మార్కెట్ కొంచెం సపోర్ట్ చేసినా కూడా న్యూ హైస్ వైపు వెళ్లే అవకాశాలు ఉన్న స్టాక్. ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేయండి స్టాక్ ని, ఎందుకంటే ఇది 80 నుంచి నాన్ స్టాప్ వాల్యూ చూసాము. 100 అనేది కొంచెం రెసిస్టెన్స్, ఇప్పుడు దానిపైన కూడా సస్టైన్ అవుతుంది. 1 or 2 డేస్ ఒక 100 గానీ దాటిందంటే మళ్ళీ కొంచెం అప్ ట్రెండ్ రావచ్చు. బట్ ఏదైనా కూడా మీరు ఎక్కడ కొన్నారో తెలియదు, షార్ట్ టర్మ్ అయితే 112 ఆ లెవెల్లో మీరు ఎగ్జిట్ కాండి. 120 గానీ కట్ కాకపోతే ఏదైనా కూడా స్టాక్ అయితే మిగతా మిడ్ క్యాప్ లా కాకుండా కొంచెం స్ట్రాంగ్ ఉందని చెప్పొచ్చు. సుప్రజ అడుగుతున్నారు, బాటా ఇండియా అండ్ పిడిలైట్ 2 600 650 మధ్య అక్యుములేట్ చేసుకున్నారట, ఈ టైంలో ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా? ఆల్మోస్ట్ 500 షేర్స్ ఈచ్ తీసుకున్నారు బాటా ఇండియా అండ్ పిడిలైట్. ఐ థింక్ బాటా ఇండియా యూ క్యాన్ అండి, అట్లీస్ట్ 50% యూ షుడ్ బుక్ ప్రాఫిట్స్, ఎందుకంటే నియర్ టు ఆల్ టైమ్ హై ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. సో జనరలీ ఇలాంటి మూవ్స్ వచ్చినప్పుడు మళ్ళీ కరెక్షన్ ఉంటాం గానీ లేదంటే సైడ్ వైస్ వెళ్ళటం గానీ మనం చాలా సార్లు గమనించాం. సో బెస్ట్ ఐడియా ఇస్ టు బుక్ 50% ప్రాఫిట్స్ మీకున్న క్వాంటిటీలో. ఈవెన్ పిడిలైట్ కూడా యూ కెన్ బుక్ అరౌండ్ 30% అండి, ఎందుకంటే ఈ స్టాక్ ఆల్రెడీ 1130 నుంచి కరెక్ట్ అవుతూ చూస్తున్నాం మనం. మేబీ 1000 కింద బ్యాలెన్స్ 50% మీరు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. అదర్వైజ్ ఇఫ్ యూ వాంట్ రెండింటిలో 50-50 బుక్ చేసుకోండి. ఇన్ కేస్ ఈ స్టాకే కొనాలి అంటే కనుక ఐ థింక్ మార్కెట్స్ కరెక్షన్స్ లో విల్ గెట్ అట్లీస్ట్ 7-8% కింద దొరుకుతుంది. లాస్ట్ మెయిల్ ఒకటి, టైటాన్ ఫ్యూచర్స్ లో బై చేయవచ్చు అని చెప్పి సురేష్ అడుగుతున్నారు ప్రెసెంట్ రేట్ లో టైటాన్. సో టైటన్ ఫ్యూచర్స్ లో లాంగ్ పొజిషన్ అనేది రిస్క్ అని చెప్పొచ్చు అండి, ఎందుకంటే మనకి నిన్న ఒక కీలకమైన సపోర్ట్ లెవెల్ కింద క్లోజ్ అయింది కాబట్టి అది 900 కింద ఉన్నంత వరకు అది బేరిష్ ట్రెండ్ గానే భావించాల్సి ఉంటుంది. సో మీరు లాంగ్ పొజిషన్ అవాయిడ్ చేయండి, మీరు ఫ్యూచర్స్ లో తీసుకోవాలనుకుంటే కనుక మీరు దీంట్లో షార్ట్ పొజిషన్ తీసుకోవచ్చు అండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ లెవెల్ వచ్చేసి దీనికి 870 దగ్గరలో ఉంది. సో షార్ట్ సేల్ తీసుకుంటే 870-875 ఆ రేంజ్ లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ప్రస్తుతానికి మనకు సమయం మించిపోతుంది, ప్రస్తుతానికి కార్యక్రమాన్ని ఇక్కడ వైండప్ చేద్దాం. ఎప్పటికప్పుడు మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ టీవీ 5 అండ్ టీవీ 5 మనీ.